వైసీపీతో 5 ఏళ్లు అంటకాగారు. జగన్ మాటే వేదంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో వణికిపోతున్నారు. ఈ ఉద్యోగం మాకొద్దు బాబు అంటూ సెలవులు పెట్టి విదేశాలకు చెక్కేస్తున్నారు. రాష్ట్రంలో కొంతమంది అధికారులు తీవ్ర ఆందోళనలోకి వెళ్లిపోయారు. మరికొంతమంది సలహాదారులు రాజీనామాలు చేస్తున్నారు. ఇంకొంతమంది మెడికల్ లీవ్ లోకి వెళ్లిపోతున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్, టిటిడి చైర్మన్, అడ్వకేట్ జనరల్ రాజీనామాలు చేశారు. అటకోలుగా వ్యవహరించిన కొంతమంది అధికారులు సెలవులు పెట్టి వెళ్లిపోవటం ప్రారంభించారు. అయితే ఫైళ్లు మాయం చేసినా, వాటిని ధ్వంసం చేసినా, పారిపోయినా వదిలిపెట్టేది లేదని కూటమి నేతలు అంటున్నారు. 48 గంటల్లో సలహాదారుల పదవులకు రాజీనామాలు చేయకపోతే వారితో రాజీనామాలు ఎలా చేయించాలో తమకు తెలుసని కూటమిలోని కొంతమంది నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు అటగోలుగా వ్యవహరించిన సలహాదారులు, చైర్మన్లు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవాళ్లు, కొంతమంది ఇంకా ఆ పదవులు పట్టుకుని వేలాడుతున్నారు. సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కూడా చంద్రబాబును కలిసేందుకు మంగళవారం నుంచి ప్రయత్నం చేస్తే బుధవారం ఉదయం 1 నిమిషం ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడి పంపారు. సిఐడి చీఫ్ సంజయ్ సెలవుపై అమెరికా వెళ్లేందుకు ప్రయత్నం చేయగా ఆయన తన సెలవును బుధవారం రద్దు చేసుకున్నారని తెలిసింది. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రాజీనామా చేశారు. దీంతో ఆయనకు ఉన్న భద్రతను కూడా తొలగించే అవకాశం ఉంది. మరికొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా పదవులు పట్టుకుని వేలాడుతున్నారు. అక్కడే ఉండి చేసిన అవినీతికి సంబంధించి ఆధారాలు లేకుండా చేసేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పెద్దలు మాత్రం ఒక్క ఫైల్ కదలటానికి వీల్లేదని, ఏ ఆఫీసులో నుంచైనా డేటా పోయినా, చౌర్యానికి గురైనా సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కొంతమంది అధికారులు కూటమి తరపున గెలుపొందిన కొంతమంది ప్రజాప్రతినిధులను పట్టుకుని పైరవీలు చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే జనసేన, బీజేపీ, టీడీపీ నేతలకు ముందుగానే చంద్రబాబు ఇటువంటి అప్లికేషన్లు తన వద్దకు తీసుకురావద్దని స్పష్టం చేసినట్లు తెలిసింది. తప్పు చేసినా అధికార పార్టీతో అంటకాగి ఇబ్బందులు పెట్టిన అధికారులను ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, గతంలోలాగా ఇక ముందు ఉండబోమని, ఎలా ఉంటుందో చూపిస్తామని కూడా హెచ్చరించినట్లు తెలిసిందే.